हियर आई एम टू रिव्यू कैश करो कैशबैक यस कैश करो वेबसाइट एंड कैश करो वेबसाइट अनेदी फंडेड बाय रतन टाटा अन्नमाट. सो इदेंटी कंप्लीटली ट्रस्टेबल मीरु मंचिगा नम्मोच्चु. अंड इप्पुडु ई विषयं एंदुकु चेप्तुन्नानु अंटे मनकी 19th to 23rd జనవరిలో మనకి అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అనేది స్టార్ట్ అయింది కదా. సో దానికోసం ఆల్రెడీ అందులో 60%, 65%, 50%, 70% అలా హోమ్ అప్లియన్సెస్, గ్రాసరీస్, లార్జ్ అప్లియన్సెస్ అలా అన్ని వస్తువులపైన ఇప్పుడు డిస్కౌంట్స్ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఈ క్యాష్ బ్యాక్ యాప్ని యూజ్ చేసి ఇంకా ఎక్కువ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయండి. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ లింక్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన వెంటనే మీకు 25 రూపీస్ బోనస్ వస్తుంది. సో దానికి మీరు ఏం చేయాలి అని అంటే క్యాష్ కరో వెబ్సైట్ నుంచి అమెజాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నమాట. సో చేయగానే ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చే క్యాష్ బ్యాక్తో పాటు మీకు 25 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ట్రా డబుల్ ఆఫర్ ఏంటి అని అంటే మీరు 3 lakhs వర్త్ ప్రైజ్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది ఈ క్యాష్ కరో వెబ్సైట్ నుంచి మీరు షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తే. అండ్ ఓన్లీ అమెజాన్ కాకుండా మీరు ఇంకా వేరే ఆన్లైన్ వెబ్సైట్స్లో దేంట్లో షాపింగ్ చేసినా కూడా ఈ క్యాష్ కరో యాప్ నుండి మీకు క్యాష్ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు లేటు, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ హ్యావ్ ఏ వేరే లెవెల్ షాపింగ్ అండ్ వేరే లెవెల్ క్యాష్ బ్యాక్స్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ బొప్పాస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ బ్రాండ్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. సో ఎస్, ఇది సంక్రాంతి అండ్ కనుమ వ్లాగ్. అండ్ మనకి సంక్రాంతి అని అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ అయితే కంపల్సరీ ముగ్గుంటుంది, నెక్స్ట్ వస్తే మనకి డ్రెస్, మనం రెడీ అవ్వడం, ఆ పండగ అనగానే ఒక డ్రెస్ రెడీ అవ్వడం ఆ ఫీల్ ఉంటుంది. సో అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్, పిండి వంటలు. అండ్ ఎస్, మన దగ్గరలో అయితే నాకు ఐ డోంట్ నో అదర్ ప్లేస్లో ఎలా ఉంటుందో, మా ఏరియాలో అయితే సంక్రాంతి వస్తుంది అని అనగానే ఒక 1 వీక్ ముందు నుంచే గారెలు చేయాలి, జగినాలు చేయాలి, చెగుడీలు చేయాలి, లేకపోతే నువ్వులతో ఉంటాయి కదా నువ్వుల ముద్దలు అట్లాంటివి అవి చేయాలి, అరిచేలు చేయాలి, ఇట్లా అని ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటారన్నమాట. లైక్ ఇంటి పక్కన వాళ్ళని, చుట్టాలని, అక్క చెల్లెల్ని రండి మా ఇంటికి రండి 1 డే చేయడానికి, నెక్స్ట్ మేము మీ ఇంటికి వస్తాము అట్లా అనుకొని ఒకరింటికి ఒకరు వచ్చి సకినాలు చుడతారన్నమాట. అట్లా చేసుకుంటారు. ఐ డోంట్ నో మీరు ఎట్లా చేసుకుంటారో, కానీ మా ఇంటి దగ్గర అయితే అట్లే జరుగుతుంది. అండ్ అలాగే మా మమ్మీ కూడా లాస్ట్ వీక్ బ్యాకే చేసింది, సకినాలు చేసింది, గారెలతో స్వీట్స్ చేసింది అంతే. అండ్ అవి పిండి వంటల విషయంకి వస్తే. అండ్ ఆన్ సంక్రాంతి, సంక్రాంతి రోజు ఏమేమి చేసుకున్నాము అంటే, సంక్రాంతి రోజు ఎన్ని ఎక్కువ కర్రీస్ చేసుకుంటే అన్ని అంటే ఎన్ని ఎక్కువ కూరగాయలతో ఫుడ్ మనం తింటే మన ఇంట్లో అంత అన్ని వెరైటీస్ ఆఫ్ ఏమంటారు లక్ష్మీ ధనధాన్యాలు ఎక్కువ ఉంటాయి అని అంటారన్నమాట. అదొక మిత్ టైప్, ఐ డోంట్ నో. సో అట్లా ఉంది కాబట్టి మా మమ్మీ ఆల్ మిక్స్డ్ కర్రీస్ ఉంటాయి కదా అట్లా వెజిటేబుల్స్ ఎక్కువ చేసే కర్రీస్ చేసింది. అండ్ ఇంకా కొన్ని స్పెషల్స్, ఇంకా పండగ అనగానే పులిహోర అవి చేసుకుంటాం కదా, అవి చేసుకున్నాము. తినొచ్చేది ఏముంటుంది, ముగ్గు. సో ఈ ముగ్గు కోసం నేను ముందు నుంచే అనుకొని వెయ్యాలి, మంచిగా వేయాలి, ఈసారి పెద్ద ముగ్గు వేద్దాము అని ప్రిపేర్ అయిపోయి ఆ ముగ్గు నేనే డిజైన్ వేసుకున్నా. సో దాన్ని నేను ఒక్కదాన్నే మొత్తం వేశాను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మా మమ్మీ కొన్ని చిన్న చిన్నగా హెల్ప్ చేసింది నాకు. సో నేను అంత కష్టపడ్డది వేసా కదా, అది ఎలా ఉంది అని అన్నది మీరు చూసి కంపల్సరీ నాకు కామెంట్స్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ కనుమ విషయంకి వస్తే, కనుమ అనగానే కైట్స్, మనకైతే మన జనరేషన్ యంగ్ జనరేషన్ వాళ్ళకైతే కైట్స్ గుర్తొస్తాయి. సో ఇయర్ నాకు కైట్స్ ఎగిరేసేంత లేదు, అండ్ మీన్ నేను లైఫ్లో అసలు ఎప్పుడు కైట్స్ ఎగిరేయలేదు. నాకు ఆ ఇష్టం ఉండే ఎగిరేయాలని ఇయర్ నేను మా తమ్ముడు ట్రై చేశాం, మా తమ్ముడికి కూడా అంత పర్ఫెక్ట్ కాదు, నాకు కాదు. సో అది ఫెయిల్ అయిపోయింది. సో నేను ఎప్పుడు కైట్స్ ఎగిరేయలేదు, మేబీ ఇట్స్ మై బ్యాడ్ లక్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ ట్రై. అండ్ కనుమ అనగానే మన పెద్దవాళ్ళకి, మన మమ్మీ వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి వీళ్ళందరికీ ఏం గుర్తొస్తుంది అని అంటే వాయనాలు, నోములు, వ్రతాలు,
అండ్ ఇంకా పసుబొట్లు అవి అవి చేస్తారు. అండ్ మా మమ్మీని, మా మమ్మీకి ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది ఇక్కడ, ఒక కొంతమంది ఆ ఫ్రెండ్స్ మా మమ్మీని రమ్మన్నారు ఈ కనుమ రోజు వాయనానికి. మా మమ్మీ వెళ్ళింది ఇప్పటి వరకు, మా మమ్మీ ఇందాకే వచ్చింది. మా మమ్మీ ఇచ్చిపుచ్చుకున్నారు వాయనాలన్నీ. అండ్ ఇంకా మనకి కనుమ అనగానే మనకి ఇంకా మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అని అంటే గంగిరెద్దులు. సో అట్లా మేము కూడా గంగిరెద్దును తెప్పించుకున్నాము. అండ్ ఇంకా కనుమ రోజు ఎద్దులు ఆవులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఆవులకి ఎద్దులకి పూజలు చేసుకుంటారు అన్నమాట. సంక్రాంతి అనగానే, సంక్రాంతి కనుమ అనగానే మనకి ఇంకా మెయిన్గా గుర్తొచ్చేది ఏముంటుంది అని అంటే దానాలు ఉంటాయి. దాంట్లో దానాలు చేయడానికి మనకి టూ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బలి చక్రవర్తి ఈ మూడు రోజులు మన భూమి మీద ఉంటారంట. ఆయన దానాలు చేసి అన్నీ పోగొట్టుకున్నారు కదా, సో మనము ఈరోజు గుమ్మడికాయని దానం చేస్తాము. గుమ్మడికాయని భూమి అన్న ఆ రకంగా ఊహించుకొని గుమ్మడికాయ దానం చేస్తాము. అండ్ ఈరోజు పెరుగు దానం చేస్తాం అన్నమాట మెయిన్గా. ఇంకొక రీజన్ పెరుగు దానం చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే సంక్రాంతి అన్నది ఉత్తరాయణం, సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. అంటే దక్షిణాయనం అన్నది రెండు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది. ఇవాళ ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అంటే దక్షిణాయనం ఎండ్ అవుతుంది అన్నమాట. దక్షిణాయనం అంటే ఏంటి అంటే పితృమాసం ఉంటుంది కదా, బతుకమ్మ అప్పుడు వచ్చేది, ఆ అమావాస్యతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ అమావాస్య రోజు ఏంటి అని అంటే పితృమాస రోజు మనం పెద్దలకి బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు ఇట్లా అనేది దానం చేస్తారు కదా. అదంటే ఏంటి అని అంటే బియ్యం అంటే అన్నం, కూరగాయలు అంటే కర్రీస్, అట్లా మనం దానం చేస్తాం ఆ రోజు. రండి తినండి అని వాళ్ళు అప్పుడు తినడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ దక్షిణాయనం అయిపోయే రోజు ఇవాళ అంటే ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు తినడం ఈ పెరుగన్నం, మనం అన్నం కర్రీస్తో తిన్న తర్వాత పెరుగన్నంతో తింటాం కదా, సో ఆ రకంగా ఈ రోజుని పెరుగుని దానం చేస్తారంట. ఇది స్టోరీ. సో అట్లా పెరుగు దానం చేయాలి అని అంటారు. అండ్ గంగిరెద్దుకి దానం చేస్తాము. ఎట్లా అంటే అది తినగలిగే ఏ వస్తువునైనా కూడా చాటలో పెట్టి ఇవాళ దానం చేస్తాము. ఇట్లా కొన్ని దానాలు చేస్తాము. అట్లా మేము కూడా దానాలు చేసినాము, ఏమేమి మాకు తెలిసినంత వరకు చేసినాము. అండ్ ఇంకా ఇట్లా మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడుకుంటాము. సో ఇంకా వెళ్ళి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ చూసేద్దాము. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఎంత నచ్చింది అని అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోద్దు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో అండ్ సీ దట్ వీడియో. ఎంత అద్భుతంగా పెట్టినావమ్మ. సంక్రాంతి వచ్చింది అని అంటే సకినాలు చేయాలి, గారెలు చేయాలి, ఇలా ఇల్లంతా వన్ వీక్ ముందు నుండే సందడి సందడిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ క్లిప్లో మా మరదలు తన చిన్న చిన్న సకినాలను చేస్తుంది. అండ్ ఇక్కడ పక్కన రెండు చిన్న చిన్న చేతులు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళెవరు అని అంటే ఈ జనరేషన్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా సకినాలు చేయడం రావాలి అని చెప్పి మా మమ్మీ ఒకసారి చెప్పి వీళ్ళతో ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తుంది. Yes.
సంక్రాంతి అంటేనే నువ్వుల స్నానాలు అంటారు కదా. సో ఇక్కడ నువ్వుల స్నానం చేసాము. అండ్ ఇది మా మమ్మీ చేసి నాకు ఇచ్చింది, ఎందుకంటే దీన్ని ఇంట్లో చిన్న అమ్మాయికి ఇవ్వాలి. సో నేను మా ఇంట్లో చిన్న అమ్మాయిని కాబట్టి నాకు ఇచ్చి కంపల్సరీ ఆడుకో అని చెప్పింది. సో ఆడుతున్నాను నేను కాసేపు ఇక్కడ. ఇక్కడ మేము పెరుగు దానం చేయడానికి అని చెప్పి బయటకు వచ్చాము. సో నీడి ఉన్న వాళ్ళకి పెరిగి ఇవ్వాలి అని అనిపించి వీళ్ళకి ఇచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంటికి వెళ్ళే దారిలో ప్రతి ఒక్క ఇంటి ముందు అలుకు జల్లారు, అందుకే రోడ్డు అంతా ఎల్లో అయిపోయింది. దానిపైన రంగులు రంగులు ముగ్గులేసి చాలా అందంగా ఉన్నాయి. నాకు చూడగానే వావ్ అనిపించింది. అలా గంగిరెద్దుని ఇంటికి తీసుకొచ్చాము, దాని ఆశీర్వాదం తీసుకున్నాము. ఆ రకంగా సంక్రాంతి కనుమని ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసుంటారనుకుంటా. ఎంజాయ్ చేసుంటే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.